చిత్తూరు జిల్లా కేవీపీపురం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్థానిక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేడీ ఫౌండేషన్ అధినేత రాజశేఖర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారికి, అదే బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం ఎడలేని కృషి చేసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ పురస్కరించుకొని మాలాంటి నాయకులకి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన లేని లోటు మన దేశం కానీ ప్రపంచ దేశాలలో మనమందరం కలిసి ఒక్కొమ్మడిగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అంబేద్కర్ అన్న వారు ఒక వర్గానికో లేకపోతే ఒక గ్రూప్కో చెందిన వారు కాదు, ఆయన ప్రపంచ మేధావి. ఒక ఎస్సీ ఎస్టీన వర్గాలు అన్ని వర్గాలకి ఉన్నతంగా, ఈవెన్ కార్మిక కర్షక వర్గాలకి, స్త్రీ విమోచనకి, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎంతో పాల్పడ్డారు. తన రాజ్యాంగం ద్వారా ప్రపంచంలో గుర్తింపబడినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. అన్ని వర్గాలకి, ముఖ్యంగా చెప్పేది అన్ని వర్గాలకి ఆయన ఎంతో సేవ చేశారు. ఈ విలేజ్కి ఇది సూచకం, ఎందుకంటే అంబేద్కర్ ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు ఆ విలేజ్ కానీ ఆ గ్రామం కానీ ప్రగతి పదంలో పనిస్తున్నకి చిహ్నంగా మేము భావిస్తున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపకల్పన చేసిన గొప్ప ఆర్కిటెక్చర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అడుగుదాడులను నడుస్తూ వారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది, ముఖ్యంగా యువత మీద ఉందని చెప్పేసి ఈ సభ